ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మీరు చూస్తున్నారు. నిజంగా భగవంతుణ్ణి ప్రతి ఒక్కరూ కూడా కోరుకున్నారు, నేను కోరుకున్నాను. తప్పు చేసే చంద్రబాబు నాయుడికి శిక్ష వేయండి, తప్పులు చేసే నేరస్తులకి ఒక భయాన్ని కలిగించండి. ప్రజల డబ్బును దోచుకోవాలనుకుంటే ఖచ్చితంగా కటకటాలు లెక్క పెట్టాల్సి వస్తుందన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు అణుకోకి తెలియజేయమని భగవంతుడిని కోరుకోవటం జరిగింది. కరెక్ట్గా సాక్ష్యాధారాలతో ఈరోజు చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికి జైలుకి వెళ్ళటం మనం అందరం కూడా కళ్ళారా చూసాం. ఈరోజు ఆయనకి స్నేహ బ్యారెక్లో ప్రత్యేక గది ఇవ్వటం జరిగింది. అలాగే ఆయనకి ఒక చక్కటి నంబర్, ఖైదీ నంబర్ 7691 అని ఒక నెంబర్ని కేటాయించడం జరిగింది. అండ్ సీసీ కెమెరాలు పెట్టారు, కట్టుదిట్టమైన ఆయనకి రక్షణను కూడా కల్పించడం జరిగింది.